ఎన్ఫోర్స్మెంట్ మీద ఏ విధంగా మనము ఫోకస్ చేసి కేసులు బుక్ చేస్తున్నాము. అదే క్రమంలో కొద్ది రోజులుగా మరిపేడ, కురవి, కే సముద్రం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం నిషేధించినటువంటి నల్ల బెల్లాన్ని ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల నుంచి తీసుకురావడం, అక్కడ తక్కువ రేటుకి అంటే కింటా 3000కి పర్చేజ్ చేసుకొని ఇక్కడ ఎక్కువ మొత్తంలో 7000, 8000, 9000 డిమాండ్ బట్టి అమ్మడం జరుగుతున్నది. గతంలో అనేక మంది మీద అరెస్ట్ చేయడము, సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైతే రిపీటెడ్గా చేస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా మనం ఇందులో నమోదు చేయడం జరిగింది. వాళ్ళ మీద తప్పకుండా పీడీ యాక్ట్ వేయడం జరుగుతున్నది. ఇందులో వివరాల్లో చూసినట్లయితే మనకి ఈరోజు అంటే నిన్నటి రోజున 3 ప్రాంతాల్లో 8 మంది నేరస్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాదాపుగా 120 క్వింటాల నల్లబెల్లము, 5.5 క్వింటాల పట్టిక స్వాధీనం చేసుకొని సుమారుగా 10 లక్షల వర్త్ ఉన్నటువంటి మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది. ఇందులో అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తుల వివరాలు చూస్తే మనకి కే సముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో 50 క్వింటాల నల్లబెల్లము, 1 క్వింటా పట్టిక సీజ్ చేయడం జరిగింది. ఇందులో అరెస్ట్ అయిన వాళ్ళు వేము అజిత్ రెడ్డి, దంసరి గ్రామం కే సముద్రం మండలం, పెళ్లి సాయి కుమార్ కల్వల గ్రామం కే సముద్రం మండలం, బానోతు రాకేష్ దంసరి గ్రామం కే సముద్రం మండలం. కే సముద్రంలో 3 ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. కురివి పోలీస్ స్టేషన్ పరిధిలో 30 క్వింటాల నల్లబెల్లము, 1 క్వింటా పట్టిక సీజ్ చేయడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ అయిన వారు వడావత్తు శ్రీనివాస్, లక్ష్మీతండ బలపాల, వాంకుడోతు నరేష్, లక్ష్మీతండ బలపాల ఇతను పరారిలో ఉన్నాడు. బూకియా సురేష్ ఇతనిపై గతంలో ఇదే పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 1 కేసు ఉంది. ఇతను మోబాద్. అదేవిధంగా మరిపేడ పోలీస్ స్టేషన్ పరిధిలో 40 క్వింటాల నల్లబెల్లము, 3.5 క్వింటాల పట్టికని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడ అరెస్ట్ అయినటువంటి వారు ఆంబోతు శివాజీ మరిపేడ మండలం,